Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కూసాలు కదులుతున్నాయి, ముసుగులు కరుగుతున్నాయి. చంద్రబాబుపై విజయసాయి రెడ్డి సంచలనం. ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తనదైన శైలిలో విరుచుకుపడే వైఎస్ఆర్సీపీ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఓటుకు నోటు కేసులో విచారణను న్యాయస్థానం వేగవంతం చేసిన నేపథ్యంలో విజయసాయి స్పందించారు. కోసాలు కదులుతున్నాయని, ముసుగులు తొలగిపోతున్నాయని పరోక్షంగా చంద్రబాబును టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. న్యాయాన్ని ఎంత లోతుకు తొక్కిపెట్టినా మట్టి పొరలను చీల్చుకు వస్తుందన్నారు. చంద్రబాబు ఉండగా మమ్మల్ని ఎవరూ టచ్ చేయలేరని, కాసేపు భ్రమ పడొచ్చు కానీ శాశ్వతంగా తప్పించుకోలేరని అన్నారు. కూసాలు కదులుతున్నాయి, లొసుగులు ముసుగులు కరిగిపోతున్నాయి. న్యాయాన్ని ఎంత లోతుకు తొక్కిపెట్టినా అది మట్టి పొరలను చీల్చుకుని బయటకు వస్తుంది. మా దేవుడు బాబుగారు ఉండగా మమ్మల్ని ఎవరూ టచ్ చేయలేరని, కాసేపు భ్రమ పడొచ్చు కానీ శాశ్వతంగా తప్పించుకోలేరు అని పరోక్షంగా ఓటుకు నోటు కేసు విచారణను ప్రస్తావించారు. అభియోగాల నమోదుకు కొంత సమయం ఇవ్వాలన్న సండ్ర వెంకట వీరయ్య ఉదయసింహ చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. డిశ్చార్జ్ పిటిషన్లపై తాము హైకోర్టును ఆశ్రయించినందున గడువు ఇవ్వాలని సండ్ర ఉదయసింహ అభ్యర్థనపై ఏసీబీ అభ్యంతరం తెలిపింది. డిశ్చార్జ్ పిటిషన్లపై అప్పీల్ పేరుతో గడువు ఇవ్వొద్దని ఏసీబీ కోర్టును కోరింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పరుగులు పెడుతోంది. మరో ఏడాదిలో పూర్తవుతుంది. కృష్ణా డెల్టా ఆయకట్టు స్థిరీకరణతో పాటు తూర్పు పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాల మెట్ట భూములకు జలసిరిని తెచ్చిపెడుతుంది. గోదావరి నీటితో విశాఖ పులకరిస్తుంది. రాష్ట్రానికి జీవనాడి పోలవరమని మరో ట్వీట్ చేశారు.